हेलो हाय अंदर బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ మీ సౌందర్యతో ముచ్చట్లు మరి ఇంకెందుకు ఆలస్యం ముచ్చట్లు స్టార్ట్ చేద్దామా ఈరోజు మన ఛానల్లో మనం క్యాన్వాస్ పైన పెయింటింగ్ ఎలా వేయాలో నేర్చుకుందాం సో ఇక్కడ నేను చూపించేది హోమ్ మేడ్ క్యాన్వాస్ మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోస్లో హోమ్ మేడ్ క్యాన్వాస్ కూడా ఎలా తయారు చేయాలో నేర్పిస్తాను సో ఫస్ట్ ఒక క్యాన్వాస్ తీసుకొని దానిపైన మనము ఏదైనా ఒక డ్రై బ్రష్ ని వాటర్ లో డిప్ చేసి ఒకసారి తడి చేసుకోవాలి ఇలా చేస్తే మనము తర్వాత ఏవైతే కలర్స్ దానిపైన వేస్తామో అవి ఈజీగా బ్లెండ్ అవ్వడానికి ఉపయోగపడతాయి ఇక్కడ నేను ఫస్ట్ మన పెయింటింగ్ కి బ్యాక్ గ్రౌండ్ అనేది చేస్తున్నాను ఇందులో నేను ఫస్ట్ యూస్ చేసింది వైట్ కలర్ సో వైట్ కలర్ సర్కులర్ షేప్ లో వేయాలి అలాగే నెక్స్ట్ కలర్ నేను లైట్ బ్లూ కలర్ యూస్ చేస్తున్నాను ఇది కూడా సర్కులర్ షేప్ లో వేశాను నెక్స్ట్ ఇక్కడ నేను డార్క్ బ్లూ కలర్ యూస్ చేస్తున్నాను దీని కూడా సర్కిల్ షేప్ లోనే వేయాలి సో మనము ఎంతైతే బ్రాడ్ అనుకుంటున్నామో అంత పెద్ద సర్కిల్ అనేది వేసి దాన్ని కూడా నీట్ గా బ్లెండ్ చేసుకోవాలి సో బ్లెండ్ అయినా లేదా అని చెప్పి చెక్ చేస్తూ మిగతా కలర్స్ అన్నిటిని బ్లెండ్ చేస్తూ మనము నెక్స్ట్ కలర్స్ వేస్తూ ఉండాలి సో బ్లెండ్ అంటే ఏంటి అని అంటే డార్క్ కలర్ నుంచి ఇంకా లైట్ కలర్ కి మధ్యలో ఏదైతే షేడ్ వస్తుందో దాన్ని మనం బ్లెండింగ్ అని అంటాం సో అదే విధంగా అన్ని కలర్స్ బ్లెండ్ అయ్యాయా లేవా అని చెప్పి చెక్ చేస్తూ బ్లెండ్ చేస్తూ ఉన్నాను నెక్స్ట్ ఇక్కడ నేను యూస్ చేసేది బ్లాక్ కలర్ సో ఇక్కడ మీరు చూడొచ్చు లైట్ కలర్ నుంచి డార్క్ కలర్స్ అనేవి నేను బ్యాక్గ్రౌండ్కి యూస్ చేస్తున్నాను ఇదే విధంగా అన్ని కార్నర్స్లో కూడా బ్లాక్ కలర్ వేసి దాన్ని కూడా బ్లెండ్ చేయాలి బ్లెండింగ్ అని అంటే డార్క్ నుంచి లైట్కి మనం ఏదైతే షేడ్ వేస్తామో ఆ షేడ్ని మనం బ్లెండింగ్ అని అంటాం ఎంత నీట్గా బ్లెండ్ అయితే మన కంప్లీట్ డయాగ్రామ్ అనేది అంత నీట్గా వస్తుంది వీడియోలో చూపిస్తున్న విధంగా అన్ని కలర్స్ని నీట్గా బ్లెండ్ చేసుకోవాలి చూసారు కదండి మన బ్యాక్గ్రౌండ్ అనేది రెడీ అయిపోయింది సో బ్యాక్గ్రౌండ్ అనేది రెడీ అయ్యాక వెంటనే మనం నెక్స్ట్ కలర్స్ అని వేయొద్దు ఒక 5 మినిట్స్ టైం తీసుకొని అది డ్రై అయ్యాక మనం దానిపైన డ్రాయింగ్ అనేది వేసుకోవచ్చు ఇప్పుడు నేను ఇక్కడ ఒక ట్రీ దించుతున్నాను ఇది కూడా ఫ్రీ హ్యాండ్ డిజైన్ ఫస్ట్ నేను యూజ్ చేసింది బ్రౌన్ కలర్ సో బ్రౌన్ కలర్తో ఫ్రీ హ్యాండ్ డిజైన్ ఒక చెట్టు అనేది దించుకోవాలి సో దానికి కూడా కంప్లీట్గా బ్రౌన్ కలర్ అనేది వేశాను దీన్ని హైలైట్ చేయడానికి వన్ సైడ్ అవుట్లైన్ అనేది నేను బ్లాక్ కలర్ యూజ్ చేసి వేశాను చూస్తున్నారు కదండి వీడియోలో చూపిస్తున్న విధంగానే ఓన్లీ వన్ సైడే మనం బ్లాక్ కలర్ వేయాలి సో నెక్స్ట్ కలర్ నేను ఆరెంజ్ తీసుకున్నాను ఆరెంజ్ ఎప్పుడు కానీ బ్లాక్ కలర్తో మిక్స్ అయితే మనకి డార్క్ బ్రౌన్ కలర్ వస్తుంది సో దానివల్ల మనకి మన డయాగ్రామ్కి 3D ఎఫెక్ట్ అనేది వస్తుంది సో చూడొచ్చు మీరు ఇది కొంచెం ఎలివేట్ అయింది దీని తర్వాత దీంట్లో నేను మీరు ఫ్లవర్స్ కానీ లేకపోతే లీవ్స్ కానీ డ్రా చేసుకోవచ్చు ఇక్కడ నేను కంప్లీట్గా ట్రీకి ఫ్లవర్స్ అనేవి వేస్తున్నాను సో ఇక్కడ నేను యూజ్ చేసేవి 2 కలర్స్ ఒకటి వైట్ కలర్ ఒకటి డార్క్ పింక్ కలర్ సో వైట్ కలర్ యూస్ చేయాలి తర్వాత లైట్ పింక్ కలర్ అంటే మనం డార్క్ పింక్ ఇంకా వైట్ కలర్ యూస్ చేస్తే మనకి లైట్ పింక్ వస్తుంది అలా మిక్స్ చేస్తూ కలర్ వేరియేషన్ అనేది చూపిస్తూ మనము ట్రీ అనేది ఫ్లవర్స్తో ఫిల్ చేసుకోవాలి సో ఇక్కడ నేను యూస్ చేసేది రౌండ్ బ్రష్ సో ఆ రౌండ్ బ్రష్తో నార్మల్గా మీరు ఫ్లవర్స్ని డ్రా చేయొచ్చు లేకపోతే లీవ్స్ అదే కలర్స్తో మీరు డ్రా చేస్తూ కంప్లీట్గా ట్రీని అనేది ఫిల్ చేయాలి సో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కూడా వేస్తే మీ కంప్లీట్ ట్రీ అనేది ఫిల్ అయిపోతుంది చూసారు కదండి మన కంప్లీట్ ట్రీ అనేది ఫిల్ అయింది సో ఇదే విధంగా మీరు కూడా ఫ్లవర్స్ కానీ లేకపోతే లీవ్స్ కానీ డ్రా చేశాక తర్వాత బ్రాంచెస్ అనేవి అందులో కనిపించకుండా ఉంటాయి సో అప్పుడు మనం ఏం చేయాలి ఒక చిన్న అవుట్లైన్ ప్రతి ఒక్క బ్రాంచ్కి ఇంకొకసారి బ్లాక్ కలర్ యూజ్ చేసి అవుట్లైన్ వేస్తే మన ట్రీ అనేది కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు నేను ఇక్కడ ఒక పెన్సిల్ యూజ్ చేసి చిన్న ల్యాంటిల్స్ అనేవి డ్రా చేసుకున్నాను సో అవి డ్రా చేసుకున్నాక దానికి నేను కంప్లీట్ బ్లాక్ కలర్ అనేది వేస్తున్నాను సో వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కూడా చిన్న ల్యాంటిల్స్ ఫస్ట్ పెన్సిల్తో డయాగ్రామ్ వేసుకోండి దాని తర్వాత మీరు దానికి కంప్లీట్ అవుట్లైన్ అనేది బ్లాక్ కలర్ యూజ్ చేస్తూ ఫిల్ చేసుకోండి చూసారు కదండి మన డయాగ్రామ్ హాఫ్ వరకు కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడు మన కింద ఏదైతే పార్ట్ ఉందో
ఆ పార్ట్ని మనం ఫిల్ చేయాలి అని అంటే మనకి గ్రాసే కావాలి. సో ఇక్కడ నేను గ్రాస్ కోసం ఒక ఫ్లాట్ బ్రష్ యూస్ చేసి నేను కంప్లీట్ గ్రాస్ అనేది డార్క్ గ్రీన్ కలర్ అలాగే లైట్ గ్రీన్ కలర్ యూస్ చేసి వేశాను. సో అక్కడక్కడ చిన్న గ్రాస్ అనేది ఎల్లో కలర్లో కూడా కనిపిస్తుంది కదండి, అది హైలైట్ చేయడానికి ఎల్లో కూడా యూస్ చేశాను. సో మిగతా ఏదైతే హాఫ్ పార్ట్ ఉందో అక్కడ నేను స్టోన్స్ వేస్తున్నాను. సో స్టోన్స్ కూడా మీరు యాష్ కలర్లో కూడా వేసుకోవచ్చు, కాకపోతే మన కంప్లీట్ పిక్చర్ అనేది కలర్ఫుల్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా నేను ఆరెంజ్ కలర్ ఇంకా బ్లాక్ మిక్స్ చేసి డార్క్ బ్రౌన్ కలర్ యూస్ చేసుకొని స్టోన్స్ అనేవి హైలైట్ చేస్తున్నాను. చూసారు కదండి, ఒక సైడ్ మొత్తం స్టోన్స్ అనేవి వచ్చేసాయి. సో దాన్ని కూడా హైలైట్ చేయడానికి అక్కడక్కడ ఎల్లో కలర్ యూస్ చేసి చిన్న చిన్న గ్రాస్ అనేది డ్రా చేసాం. చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ సౌందర్యంతో ముచ్చట్లు. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దామా. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, బాయ్.